ये हमने बटन को प्रेस किया, ये बाइक चालू हो गया। आपको कहीं पे भी की यूज़ करने की ज़रूरत नहीं है, वापस आप रिमोट से बाइक को बंद कर सकते हो। तो ये हाई फ्रेंड्स ఎలా ఉన్నారు, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్। ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు మంత్లీ మినిమం ఒక 25,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు, అలాగే మీరు బాగా గ్రోత్ అయిన తర్వాత మంత్లీ 1 lakh రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। పర్ డే అయితే ఖచ్చితంగా మినిమం మీరు 2 pieces సేల్ చేసినా కానీ 2000 రూపీస్ అబౌవ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది, అంటే ఎంత ఉంటుందో ఒకసారి మార్జిన్ మీరే ఆలోచించండి। సో పర్ డే మీరు మినిమం ఒక 2 pieces సేల్ చేసినా కానీ 5000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది, అంటే మంత్లీ 1,50,000 రూపీస్ మార్జిన్ ఉంటుంది, అంటే ఆ బిజినెస్కి ఎంత డిమాండ్ ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి। సో ఆ బిజినెస్ ఏంటి, మన మెటీరియల్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో విత్ సర్వీస్తో మనం ఈ ప్రోడక్ట్ని లాంచ్ అనేది చేయబోతున్నాము। బైక్ సేఫ్టీ డివైస్, ఇందులో ముఖ్యంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చినటువంటి డివైజెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి। ముఖ్యంగా ఇది వచ్చేసి బైక్ సేఫ్టీ డివైస్, ఇందులో ముఖ్యంగా జిఎస్ఎం అండ్ జిపిఎస్ అడ్వాన్స్డ్ బైక్ సేఫ్టీ డివైస్ అనేది మన దగ్గర మెటీరియల్ అవైలబిలిటీలో ఉన్నాయి। సో దీన్ని మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్లోనే బైక్కి సేఫ్టీ డివైస్ని సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు। సో ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను, బైక్ సేఫ్టీ డివైస్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి। సో ఈ విధంగా మీకు వైట్ లేబుల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము, ఒక్కసారి చూడండి బైక్ సేఫ్టీ డివైజెస్లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనేది, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుంది। దీంట్లో మీరు బైక్కి ఇన్స్టాల్ చేయాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తాను, ఎలా ఉంటుంది అనేది మాత్రం మీరు ఒకసారి చూడండి। సో ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ బైక్ జిఎస్ఎం అండ్ జిపిఎస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బైక్ సేఫ్టీ డివైస్, ఒక్కసారి చూడండి। దీంతోపాటు మీకు ఇటువంటి రిమోట్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి లాక్ కూడా ఉంటుంది। సో దీనివల్ల ఏంటి అంటే మీరు బైక్ని సెల్ఫ్ స్టార్ట్ అనేది కూడా చేయవచ్చు। సో ఇందులో మీకు ఇటువంటి అటాచ్మెంట్ అనేది రావడం జరుగుతుంది, దీంట్లో వచ్చేసి ఒక అలారం అనేది ఉంటుంది, ఇది వచ్చేసి స్పీకరు, దీన్ని మీరు బైక్ ఇన్సైడ్లో ఫిక్స్ అనేది చేస్తారు। సో ఎలా ఫిక్స్ చేయాలి అనేది డైరెక్ట్గా మీకు ఒక డెమో వీడియో అనేది ఉంటుంది, జస్ట్ మీరు బైక్లో ఉన్నటువంటి పవర్కి దీన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది। సో దీనికి బ్యాక్ సైడ్ ఏంటి అంటే మీరు జిఎస్ఎంని అటాచ్ చేయడానికి అవసరమైనటువంటి స్పేస్ అనేది ఉంటుంది। సో ఈ విధంగా ఉన్నటువంటి బైక్ సేఫ్టీ డివైస్తో మీ బైక్ చాలా సేఫ్గా ఉంటుంది, ఎవరైనా కానీ బైక్ని వచ్చి టచ్ చేస్తే చాలు అలారం అనేది మోగడం జరుగుతుంది। ఇలాగా మీకు ఈ ఇన్స్ట్రుమెంట్తో పాటు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రిమోట్ కంట్రోల్, అలాగే రిమోట్ కీ, అంతేకాకుండా కేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం। సో ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి బైక్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్తే ఫిక్స్ చేసి ఇస్తాడు, లేదు మీరు లైవ్లో నేర్చుకోవాలి అని అనుకుంటే వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। సో ఈ విధంగా మీకు బైక్ సేఫ్టీ డివైస్ అనేది ఉంటుంది। సో ఈ డివైస్తో మీ బైక్ థెఫ్ట్ దగ్గర నుంచి కాపాడుకోవచ్చు, జనరల్గా బైక్ థెఫ్ట్ చేశారు అంటే కనుక్కోవడం చాలా కష్టం, మనం పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, దానికి లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది। సో అలా కాకుండా ఇటువంటి డివైస్ని ఇన్స్టాల్ చేస్తే నాన్ జిఎస్ఎం అయితే ఎవరైనా టచ్ చేసినా కానీ మీకు కంప్లీట్గా అలారం అనేది పోతుంది, మళ్ళీ మనం వచ్చి కీ ఆఫ్ చేసినంత వరకు అలారం మోగుతూనే ఉంటుంది। సో అలాగే జిఎస్ఎందే అయితే మీకు కంప్లీట్గా ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, ఒక కాల్ అనేది రావడం జరుగుతుంది। ఇన్స్ట్రుమెంట్ని మీరు బైక్లో ఫిట్ చేస్తే చాలు, దీనికి ఒక సిమ్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది, ఆ సిమ్ని అటాచ్ చేస్తే మీకు కంప్లీట్గా కాల్, మెసేజెస్ అనేది రావడం జరుగుతుంది। అలాగా మీరు 5 members అటాచ్ అనేది చేసుకోవచ్చు, అంటే అలారం రావడానికి, మెసేజ్ రావడానికి మీకు 5 members అనేది దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా మీకు బైక్ ఎవరైనా థెఫ్ట్ చేస్తే తెలిసిపోతుంది, అలాగే దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఉంది, జిపిఎస్ ట్రాకర్ అంటారు, సో బైక్ మీది ఎక్కడ ఉంది అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, ఎవరైనా థెఫ్ట్ చేసినా కానీ బైక్ ఏ రూట్లో వెళ్తుంది, ఎక్కడ ఉంది అనేది కంప్లీట్గా మీ మొబైల్ అనే యాప్ ద్వారా
ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి బైక్ సేఫ్టీ డివైజెస్ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. కేవలం మీరు ఒక 25,000 నుంచి 30,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే ఇన్స్ట్రుమెంట్స్ని పర్చేజ్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. కాకపోతే మీరు డెమో ఇచ్చే విధానమే ఇంపార్టెంట్. దీన్ని డెమో కనుక మీరు పర్ఫెక్ట్గా ఇస్తే 100% ప్రతి ఒక్కరు కూడా తమ బైక్కి ఇన్స్టాల్ అనేది చేసుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి బైక్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. మినిమం అయితే 95,000 రూపీస్ నుంచి అప్ టు 5 lakhs 10 lakhs వరకు కూడా బైక్స్ అనేది ఉంటాయి. అటువంటి బైక్స్కి కేవలం ఒక 5,000 రూపీస్ ఇన్స్ట్రుమెంట్ని యాడ్ చేసుకోలేరంటారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. సో ఈ విధంగా ఉన్నటువంటి అడ్వాన్స్డ్ GSM అండ్ GPS బైక్ ట్రాకర్ని పర్చేస్ చేసుకొని మీరు మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. అప్ దేఖ్ సక్తే హై యే రెడ్ ప్లస్ మే దే దియా ఠీక్ హై యే హో గయా. అబ్ హమ్ జాతే హై సైరన్ వాలే వయోలెట్ ఔర్ బ్లూ జో ఇస్మే సే వయోలెట్ ఔర్ బ్లూ హై యే దోనో అప్ దేఖ్ సక్తే హై ఇస్కో సైరన్ కే वायोलेट है उसको रेड के साथ दे दीजिए, ब्लू है उसको ब्लैक के साथ दे दीजिए. ये हो गया आपका सायरन. अभी ऊपर सबसे ऊपर है वाइट और ग्रे. वाइट और ग्रे को आप इंडिकेटर के पॉजिटिव में देना है. इंडिकेटर का जो पॉजिटिव आता है रेड वाला, जिसमें अब हमारी इग्निशन स्विच में, जिसमें स्विच ऑन करने के बाद 12 volt आ रहे हैं, उसके साथ ये ग्रीन वायर को लगा देना है. ठीक है, स्विच ऑन करने के बाद 12 वोल्ट जिसमें आ रहे हैं उसमें लगाने का है. ये लग गया. बाद में अभी आता है सेल्फ स्विच का वायर, येलो वाला. येलो वायर है वो सेल्फ की रिले में चाबी चालू करके सेल्फ का बटन दबाना है. सेल्फ का बटन दबा के जिसमें 12 वोल्ट प्लस आ रहा है उसमें उसको दे देने का है. देख पा रहे हो आजा शुरू हो गया है. और ये तुरंत हमने रिमोट से इसको बंद कर दिया. वैसे ही हम लोग ये भी देखेंगे कि और क्या क्या सिक्योरिटी हमें मिल सकती है, कि कोई भी अगर हैंडल लॉक, अगर हैंडल को तोड़ने की ट्राई कर रहा है या फिर किक मारने की ट्राई कर रहा है या फिर बैटरी के अगर जो वायर्स है उसको डायरेक्ट शॉर्ट करके अगर उसको स्टार्ट करने की ट्राई कर, तो हर एक केस के अंदर हमको ये सिस्टम सिक्योरिटी प्रोवाइड करेगा. ये हमने सिस्टम को एक्टिव कर दिया. और अगर ये बाइक का हैंडल को तोड़ने की ट्राई कर रहा है तो ये सिस्टम चालू हो जाएगा. तो जैसे कि आपने देखा कि हर एक सिचुएशन में हमारी ये बाइक सिक्योरिटी काम करती है और आपको सिक्योरिटी देगी. अगर आप 5 मिनट के लिए भी ये बाइक को कहीं पे भी पार्क करते हो तो आपको सिक्योरिटी देगी. ये सिर्फ चोरों से सिक्योरिटी के लिए नहीं है ये प्रोडक्ट. ये प्रोडक्ट अगर आपने कहीं पे पार्क किया और अगर ट्रैफिक के जो बंदे हैं वो आके अगर आपका बाइक लेके जाने की ट्राई भी करते हैं तो भी आपको ये सिक्योरिटी देगा. वहाँ पे भी आप बाइक को छुड़वा सकते हो ऑन द स्पॉट, ना कि ये कि आप उनके वहाँ पे जाके आपको पूरा आधा दिन या एक दिन आपको बिगाड़ना पड़े. ठीक है, तो हम लोग ये भी देखेंगे अभी कि इसमें अगर GPS लोकेशन हम लोग कैसे अनेबल्ड है. कि ऐसे मान के चले कि कोई भी रीज़न से बाइक कोई लेके चला भी गया तो अगर हमें इसका GPS लोकेशन देखने की ये बाइक कौन से एरिया में है तो हम लोग कैसे देखेंगे. तो ये रहा हमारा एप्लीकेशन. यहाँ पे आप डिवाइस सेटिंग में चले जाइए और यहाँ पे आप देखेंगे कि हमने GPS लोकेशन का हमारा ये टैब है. यहाँ पे आप क्लिक करोगे तो ये क्लिक करने पे आपको सिस्टम गूगल मैप्स का एक लिंक भेजेगा. ये गूगल मैप्स का लिंक आते ही जब आप उस पर क्लिक करोगे तो वो आपको ये एरिया दिखा देगा कि कौन से एरिया में ये बाइक है. तो जैसे कि आप देख सकते हो कि अभी ये एरिया में हमारा बाइक खड़ा हुआ है. तो इससे आपको ये पता चलेगा कि इसका GPS लोकेशन क्या है, ताकि कोई भी केस में अगर बाइक चला भी गया तो भी आप उसको लोकेट कर पाओ. तो ये सारी फीचर्स
ये सर एडवांस फीचर्स को लेके हमारी कंपनी बाइक सिक्योरिटी को लॉन्च किया हुआ है। थैंक यू सो मच। बाइक सिक्योरिटी सिस्टम एडवांस मॉडल जो ना कि सिर्फ मोबाइल एप्लीकेशन से चलता है बल्कि रिमोट से भी ये सिस्टम हम लोग यूज़ कर सकते हैं। ये सिस्टम अभी ये बाइक में हम लोगों ने फिट किया हुआ है। तो सबसे पहले मैं आपको इसका सबसे बेहतरीन फीचर आपको दिखा रहा हूँ कि जैसे कि आप कार्स में देखते हो कि वायरलेस की होती है कि वायरलेसली बाइक चालू और बंद हो जाता है, ठीक है, उसी तरह से हम रिमोट से ये बाइक को चालू और बंद कैसे होता है ये देखेंगे। ये हमने बटन को प्रेस किया, ये बाइक चालू हो गया। आपको कहीं पे भी की यूज़ करने की ज़रूरत नहीं है, वापस आप रिमोट से बाइक को बंद कर सकते हो। तो ये बहुत सबसे बड़ा फीचर है कि आप पूरा टाइम अपना फ़ोन निकाल के SMS करके या कॉल करके बाइक को चालू बंद नहीं करना है, रिमोट से ही चालू बंद हो जाएगा पूरा बाइक। तो ये आपको बहुत आसानी देगा पूरे दिन में इसको यूज़ करने के लिए। सेकेंड फीचर हम लोग ये देखते हैं कि अगर कोई भी बंदा ये बाइक पे अगर बैठा है कुछ है तो हम लोग उसको अगर डरा के उसको भगाना है तो हम लोग कैसे करेंगे। अगर कोई भी बंदा आके बैठ गया हमने तुरंत ही हम लोग पैनिक दबा देंगे, हम लोग कहीं से भी तुरंत शुरू हो जाएगा और बंदा चला जाएगा और यहाँ पे हम लोग वापस पैनिक से बंद कर सकते हैं। तो ये सारे फीचर्स में हमें सहूलियत ये मिलती है कि हर टाइम SMS यूज़ नहीं होगा। रिमोट से जब भी आप यूज़ करते हो तो आप आराम से तुरंत फास्ट लाइटनिंग स्पीड पे काम सारे होंगे। सिस्टम को अगर एक्टिव करना है, डीएक्टिवेट करना है, बाइक को चालू करना है, बंद करना है या फिर पैनिक करना है, ठीक है। इसका हम लोग नेक्स्ट फीचर ये देखेंगे कि सिस्टम को अगर आप एक्टिव और डीएक्टिवेट कैसे कर सकते हो। सिस्टम एक्टिवेट और डीएक्टिवेट होगा दो तरीके से, एक रिमोट से और एक मोबाइल फ़ोन से। आप ये मान के चलो कि आप पूरे दिन में बाइक को लेके जाते हो शहर में और 50 जगह पे आप जाते हो और 50 जगह पे आप लोग उसको पार्क करते हो, तो क्या आप हर बार सिस्टम को SMS से एक्टिव और डीएक्टिवेट करोगे? हर बार वो SMS भेजेगा, इतने सारे मैसेजेस यूज होंगे, तो ये थोड़ा प्रॉब्लमेटिक सिचुएशन हो जाता है। इसके लिए हम लोगों ने रिमोट का फीचर डाला हुआ है कि आप रिमोट से आप अगर 5 मिनट के लिए भी जाते हो कहीं पे भी तो आप उसको एक बटन प्रेस करके सिस्टम को एक्टिवेट कर दो। इसमें कोई SMS वगैरह कुछ यूज़ नहीं होगा, तो इससे क्या होगा कि आप इसको बहुत इजीली इसकी सिक्योरिटी सिस्टम यूज़ कर पाओगे। और दूसरे ही एक बटन जब आप वापस आओ तब आप दूसरा ही बटन प्रेस करके सिस्टम को डीएक्टिवेट कर सकते हो। तो ऐसे सिस्टम एक्टिवेट और डीएक्टिवेट हो सकता है। ये सिर्फ रिमोट से ही नहीं, हम लोग एप्लीकेशन से भी कर सकते हैं। एप्लीकेशन से क्या होगा कि आपका SMS आएंगे कि कौन से नंबर से सिस्टम चालू है, कौन से नंबर से बंद हुआ है। ओके, अभी हम लोग ये देखेंगे कि ये बाइक हमें क्या क्या चीज़ों से सिक्योरिटी देती है। तो सबसे पहले हम लोग बाइक की सिक्योरिटी को ऑन कर देंगे रिमोट से। ओके, और हम लोग अभी ये दिखाएंगे कि अगर ये सिचुएशन में कोई भी बंदा अगर डुप्लीकेट की डालता है तो क्या होता है। डुप्लीकेट की या फिर ओरिजिनल की कोई भी की डाल के अगर बाइक को चालू करने की ट्राई करेगा तो सिस्टम चालू हो जाएगी और वो सायरन बजाना शुरू करके आपको कॉलिंग और SMS देना शुरू कर देगी। और यहाँ पे आपको SMS और कॉलिंग जैसे आपकी आप स्क्रीन पे देख पा रहे हो,